హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఐఎమ్ అనిత పతిపాటి. ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఒక చిన్న టాపిక్ గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. సో టాపిక్ అంటే, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే దిశ సంఘటన, లేకపోతే చెన్నకేశవులు సంఘటన. మెయిన్గా చెప్పాలంటే దిశ ఘటన కూడా పక్కకి వెళ్ళింది, కానీ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ టాపిక్లోకి వచ్చి ఉండేది రేణుక అండ్ అంటే చెన్నకేశవుల వైఫ్ అండ్ చెన్నకేశవుల మదర్. వాళ్ళిద్దరూ కూడా బాగా మంచి ట్రెండింగ్లో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు మాటలు చూస్తుంటే దేశవ్యాప్తంగా కూడా ఆశ్చర్యపోతున్నారనమాట. సో పెద్ద పెద్ద అంటే దేశం కోసం పోరాడి దేశం కోసం ఎన్నో సేవలు చేసిన వాళ్ళు కూడా ఇంతగా ఆర్గ్యుమెంట్ చేసి నేను అసలు ఎక్కడా వినలేదు. బట్ వీళ్ళిద్దరూ ఏంటంటే, సో మొన్నటి వరకు కూడా నలుగురితో పాటు నా కొడుకు, నలుగురికి శిక్ష వేస్తే నా కొడుకు శిక్ష వేయండి, నలుగురితో పాటు మా ఆయన అని చెప్పేసి రేణుక కానీ అండ్ చెన్నకేశవుల అమ్మ కానీ ఇలానే మాట్లాడుతున్నారనమాట. సరిగ్గా ఎన్కౌంటర్లో చెన్నకేశవులు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఏంటంటే, ఎలాగో చనిపోయిన వాడు చనిపోయాడు, ఈ విధంగా అయినా మనకి మనీ వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ప్లే చేస్తున్న గేమ్స్ అయితే అసలు ఏం మాట్లాడాలో కూడా, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇలాంటి వాటికి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, ఫస్ట్ ఒక మంచిని నేను మాట్లాడాను అండ్ ఇలాంటి చెడును కూడా నా సైడ్ నేను చెప్పాలి, రియాక్ట్ అవ్వాలి అన్న చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, చెన్నకేశవుల మదర్ ఏమంటుందంటే, మొన్నటి వరకు కూడా ఏం చెప్పింది ఏంటంటే అంటే దిశాని ఇట్లాగా చేశారు, ఎవరైనా కానీ నలుగురితో పాటు నా కొడుకు, కానీ మా కొడుకు ఇట్లాంటి వాడు అనుకోలేదు అండ్ నలుగురికి ఏ శిక్ష వేస్తే నా బిడ్డకు కూడా అదే శిక్ష వేయండి అని చెప్పేసి అనిందనమాట. సో అక్కడ ఆ తల్లికి పాదాభివందనాలు పెట్టుకోవచ్చు అనిపించి అంటే నమస్కారం చేసుకోవచ్చు అనిపించింది. కానీ వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత అదే తల్లి 2 రోజుల తర్వాత, అంటే అంతకుముందు ఆమెకి కడుపు తీపి అర్థం కాలేదు, అంతకుముందు ఏంటంటే ఏదో ఒక విధంగా ఇట్లయినా చెప్తే తల్లిదండ్రులు కూడా వాళ్ళని క్షమించట్లేదు అని చెప్పేసి ఒక జాలిపడి గవర్నమెంట్ ఏమైనా వదిలేస్తుందేమో అన్న ఉద్దేశంతో అలా రియాక్ట్ అయ్యారు. సో నీ వరకు నీ కొడుకు చనిపోయేసరికి ఆ కడుపు మంట, ఆ కడుపు బాధ అనేది అర్థమైంది ఆ తల్లి. సో అంతవరకు అలా అని ఇప్పుడేమైందంటే, ప్రియాంక అంటే దిశ వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి మర్డర్ చేయించారు అనేసి రియాక్ట్ అవుతుంది. అండ్ అలా కాకుండా ఆమె మాట్లాడే మాటలు ఏంటంటే ఫ్రెండ్స్, నాకు దీన్ని వింటుంటే అసలు ఆడవాళ్ళ మీద అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే ఒక తల్లి మీద ఉన్న రెస్పెక్ట్ అనేది ఇలాంటి వాళ్ళ వల్ల పాడవుతుంది అనుకోవచ్చు. ఆమె ఏమంటుందంటే, 9 గంటల టైంలో ఆడపిల్లకి అక్కడ ఏం పని ఉంటుంది అంటుంది. సో ఆడపిల్లలు నాకు 9 గంటల తర్వాత పన్ను ఉండదా అండి? ఆమె ఒక గవర్నమెంట్ డాక్టర్ అనమాట, వెటర్నరీ డాక్టర్. సో తనకి ఏంటంటే డైలీ అదే రూట్లో వస్తుంది, అదే రూట్లో వెళ్తుంది. సో తన జాబ్ పర్పస్ మీద ఉంటుంది. 9 గంటలప్పుడు నీలాంటి అంటే నీ కొడుకు లాంటి మృగాలు తిరుగుతుంటాయని ఏ అమ్మాయి కూడా అనుకోదు కదా. సో వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేయకపోతే వాళ్ళ అంటే పోలీసులకు ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనిందనమాట. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక అమ్మాయి నడి రోడ్డు మీద ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏమనింది వాళ్ళ చెల్లెలు వచ్చేసి అంటే టోల్ గేట్ దగ్గర నిలబడు అని చెప్పినా, కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే అక్కడైతే అందరు చూస్తూ ఉంటారు అని చెప్పేసి. అదొక విధంగా ఆడపిల్లకున్న బాధ అండ్ భయం ఎలా ఉంటుందంటే, సో నలుగురు చూస్తూ ఉంటే చూపులు ఎట్లా ఉంటాయంటే ఫ్రెండ్స్ అలా ఉంటాయి అన్నమాట. ఒక అమ్మాయి బయటకు వెళ్ళినప్పుడు ఒక మగాడు అమ్మాయి వైపు చూసినా కానీ రియాక్ట్ అంటే ఏం ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది అర్థం కదనమాట. సో అక్కడికి వెళ్ళి అంటే దాన్ని వచ్చేపోయే వాళ్ళు 100 మంది వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి. సో నలుగురే కదా ఉన్నారు, అది కూడా నాకంటే చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు నాకు హెల్ప్ చేసి ఒకసారి స్కూటీ తీసుకెళ్లారు, మళ్ళీ స్కూటీ తీసుకొచ్చారు. సో మళ్ళీ కూడా సెకండ్ టైం అలాగే రిపీట్ చేస్తారేమో భయం ఉన్నా కానీ మనసులో అలాగే అనుకుందనమాట. ఇంకా వాళ్ళ చెల్లికి అంటే పోలీసులకి ఫోన్ చేయకుండా చెల్లికి ఫోన్ చేయడంలో అర్థం ఏంటి అంటే, సో ఇప్పుడు నేనే ఆ సిచ్యువేషన్లో ఉన్నాను అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా అంటే పోలీసులకు ఫోన్ చేయాలని ఏ అమ్మాయికి కూడా ఆలోచన రాదు, వాళ్ళ పేరెంట్స్కో ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తుంది. పేరెంట్స్కి చేయాలనుకుంటే అమ్మాయి ఏమనుకుంటుంది, పేరెంట్స్తో అన్నీ చెప్పుకోలేము కదా. సో సిస్టర్ అంటే బాగా ఒక ఫ్రెండ్స్ లాగా కొందరు ఉంటారు. సో సిస్టర్తో అయితే ఇలా ఇలా జరుగుతుందని చెప్పేసి సిస్టర్తో ఓపెన్ అప్ అయింది. ఆ అమ్మాయికి ఒక పక్క 50% ఏమనిపిస్తుందంటే, ఒకసారి వాళ్ళ స్కూటీ రిటర్న్ ఇచ్చారు, మళ్ళీ కూడా సెకండ్ టైం అదే రిపీట్ అవుతుంది అనుకునింది, అదొక 50% ఉన్నది. ఇంకో 50% ఏమనుకునింది, వీళ్ళ చూపులు అమ్మాయికి అర్థమవుతున్నాయి, ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అనేసి దిశ అనుకునిందనమాట. సో ఈ 50% మధ్యలో ఆ అమ్మాయి ఏ విధంగా తెలుసుకోలేక పోలీసులకు ఫోన్ చేస్తే మళ్ళీ అనవసరంగా ఏంటంటే పోలీసులు వచ్చే టైంకి వీళ్ళు కొంచెం అలర్ట్ అవుతారేమో అండ్ వీళ్ళు ఇంకేమన్నా ఇండైరెక్ట్ అవుతారేమో, ఏదో ఒకటి అమ్మాయి మనసులో ఏంటంటే పోలీసులకు పిలిస్తే అనవసరంగా పరుగు పోతుందేమో ఈ విధంగా ఆలోచించుకుంది. అండ్ కొంచెం అమాయకురాలాగే అనిపిస్తుంది అనమాట, అమ్మాయి మాటలు అవన్నీ చూస్తుంటే, అమ్మాయి కాదు సో ఆ సిస్టర్ మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది అనమాట.
సో ఓకే అండి, ఇదంతా ఒక కరెక్ట్ రీజన్ అనుకోవచ్చు, బట్ ఇవన్నీ తెలుసు కూడా. సో ఇంతకుముందు ఏ అమ్మాయినా నేను ఒక ఆడదాన్ని, తను ఒక ఆడపిల్లే కదా, ఆమెకు అన్యాయం జరిగిందని చెప్పిన ఆమె, ఇప్పుడు వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత అప్పుడు ఆమెకి కడుపు బాధ అర్థమైంది, అప్పుడు నొప్పి తెలిసిందనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కావాలని చేశారు, అమ్మాయి అట్లా ఎందుకు ఉండాలి, నడు రోడ్డు మీద ఎందుకు ఉండాలంటే, ఇలాంటి మాటలు వింటుంటే అసహ్యం వేస్తుంది ఫ్రెండ్స్ ఆమె మీద. అంటే ఫస్ట్ అంటే ఓకే చాలా బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు, సో కన్న కొడుకైనా కానీ శిక్ష వెయ్యాలి అని చెప్తున్నారు, సో గ్రేట్ అనుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే అసలు ఎంత అసహ్యంగా ఉందంటే, మాకు 50 లక్షలు కావాలి, డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, 15 లక్షల డబ్బులు కావాలి, సో మాకు అన్యాయం జరిగిపోయింది. అంటే అన్యాయం ఎవరికి జరిగింది? ఇప్పుడు మీకేంటి, మీ కొడుకు తప్పు చేశాడు అనుభవించాడు అయిపోయింది, మీ తప్పు మీ కొడుకు మీరు కన్న పాపానికి మీరు కూడా అనుభవించాలి. ఇప్పుడు దిశాది ఏ తప్పు లేదు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ జీవితాంతం కూడా బాధపడతా ఉండాలి, వాళ్ళకి ఇంకో ఒక అమ్మాయి ఉంది. సో ఈ అమ్మాయి గురించి ప్రపంచం మొత్తం కూడా తెలిసిపోయిందనమాట, అంటే దిశ గురించి కానీ, దిశ పేరెంట్స్ గురించి కానీ, వాళ్ళ సిస్టర్ గురించి కానీ. ఇంకొక అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, ఆ అమ్మాయికి ఏదైనా మ్యాచెస్ రావాలని అనుకుంటుంటే ప్రపంచం అంతా తెలిసిపోయింది, ఓహో ఈ అమ్మాయినే కదా ఇలా చేశారు, ఈ అమ్మాయిదే కదా కేసు అయింది. సో ఖచ్చితంగా కూడా జీవితాంతం ఆ మచ్చ అనేది పోదు ఫ్రెండ్స్, అలాగే ఉండిపోతుంది అనమాట. ఇవన్నీ ఆలోచించకుండా మాకు అన్యాయం జరిగిపోయిందంటే మీ కొడుకు చేసిన దానికి, మీ కొడుకుని మీరు పెంచిన దానికి అనుభవించండి జీవితాంతం. గవర్నమెంట్ అయితే ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం కూడా వీళ్ళకి లేదు ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే అదనమాట. సో ఇంకా వాళ్ళు అడిగేది ఏ విధంగా ఉందంటే, మాకు మా కొడుకుది ఏ తప్పు లేకుండా వీళ్ళు చంపేశారు, డబ్బులు ఇచ్చి చంపేశారు అనుకుంటున్నారు. సో ఒకటి అంటున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం అంట. ఏదో ఒకటి ఫ్రెండ్స్, డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కానీ వాళ్ళు తప్పు చేశారు, శిక్ష పడింది. సో నా ఒపీనియన్ ఏంటంటే అందరికీ పడాలి, కానీ మన చట్టాలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. కానీ ఒక్కరికైనా చనిపోయారు వీళ్ళ బాధని అర్థం, అంటే అమ్మాయి పడిన నరకాన్ని కొంచెమైనా కానీ పోలీసులు తీర్చేశారు, డబ్బుని డబ్బు లేకపోయి. సో ఇంకొకటి, డబ్బు లేని వాడైతే రాడు కదా, డబ్బున్నవాడు వస్తాడు, వాడికి కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ విధంగా కాకపోయినా ఇంకొక విధంగా అయినా వాళ్ళకి శిక్ష పడుతుంది. తప్పు చేసినప్పుడు ఎక్కడా కూడా తప్పించుకోలేరు ఫ్రెండ్స్, నిజం నిప్పు లాంటిది అంటారు కదా. సో అది ఎప్పుడైనా కానీ కాల్ చేస్తుంది మనిషిని, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. డబ్బు ఉంటే ఈ రోజుకి ఆ రోజు కప్పెట్టేసుకోవచ్చు, కానీ జీవితంలో ఏదో ఒక చోట ఏదో ఒక దగ్గర అనుభవిస్తారు. సో ఇది నా ఒపీనియన్ అనమాట. సో 100% కూడా దిశ వాళ్ళకి న్యాయం జరిగింది, కానీ అన్యాయం జరిగింది, కానీ వీళ్ళకైతే ఎటువంటి అన్యాయం కూడా జరగలేదు. నీలాంటి అంటే అలాంటి కొడుకుని కానీ రోడ్డు మీద వదిలినందుకు నువ్వు జీవితాంతం కూడా అనుభవించాలి, నీకు అన్యాయం జరిగింది అనుభవించాలి, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. సో నువ్వు పెంచిన విధానం అట్లా ఉందో ఏమో నాకు తెలియదు, కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడే మాటల్ని బట్టి అమ్మకి 9 గంటలకి ఏంట ఏం పని ఉంది అని అన్నావు కదా, సో ఆ మాటకి నువ్వు పెంచిన విధానం అందరికీ కూడా అర్థమైపోతుంది, దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ వైఫ్ ఏంటంటే, మా ఆయన ఏ తప్పు చేయలేదు, మా ఆయన ఏ తప్పు చేయలేదు. మొన్నటి వరకు నలుగురితో పాటు నా భర్త అని చెప్పిన ఆమె, ఈరోజు ఏంటంటే వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత, సో ఏమంటుంది ఈమె, మా ఆయన తప్పు చేయలేదు, నాకు అన్యాయం జరిగిపోయింది, నా బిడ్డకి ఎవరు న్యాయం చెప్పాలి, రేపు పుట్టిన తర్వాత నా బిడ్డకి నేను ఏ సమాధానం చెప్పుకోవాలి అంటుంది. సో ఇదే సమాధానం, వాడు బ్రతికున్నా బ్రతికి జైల్లో ఉన్నా కానీ వాడు అదే చెప్పుకోగలవు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏదో ఒకటి చెప్పుకొని వాడు భూమి మీద ఉన్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాడు జైల్లో కూర్చొని ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైల్లో ఉండుంటే, ఈ లోపు నీ కడుపున పుట్టిన బిడ్డ మంచిగా ఊహ తెలుస్తుంది. సో నా తండ్రి ఎక్కడున్నాడంటే నువ్వు చెప్పకపోయినా ప్రపంచం మొత్తం తెలుసు కాబట్టి ఎవరో ఒకరు చెవిన పడుతుంది. అప్పుడు నీ బిడ్డ నీకు ఎలా రియాక్ట్ అవుతారో అది తెలుసుకో. ఇప్పుడు ఏంటంటే వాడు పోయాడు కాబట్టి ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత నీ బిడ్డకు ఊహ రాకముందే మర్చిపోతారు, నీ మీద జాలి పడతారు. సో 100% కూడా నీ భర్త చనిపోవడమే కరెక్ట్. కానీ ఒక నువ్వు ఏ విధంగా అంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా అడగాలి, సార్ నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది కదా, ఇది ఒక హెల్ప్ చేయండి అని బ్రతిమాలుకోవాలి, బాధపడాలి. అలా కాకుండా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, నాకు ఇవ్వాలి 15 లక్షలు ఇవ్వాలి, నా భర్తను అన్యాయంగా చంపేశారంటే అది ఎంతవరకు కూడా కరెక్ట్? సో నాకు దీని గురించి చాలా అంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ మాట్లాడే మాటలు ఏంటంటే, ఆవిడ ఏంటంటే అలా మాట్లాడుతుంది, 9 గంటలకి ఆడపిల్లకి ఏం పని అంటే, సో దానికి అర్థం ఉండాలి కదా, నువ్వు ఒక ఆడదానివే కదా ఎలా మాట్లాడుతున్నావు అమ్మ అలాగా. సో ఒక తల్లి స్థానంలో ఉన్నావు, ఒక కోడలు వచ్చింది, ఏ విధంగా మాట్లాడాలి, ఒక ఆడపిల్ల స్థానంలో ఉన్నావు కదా నువ్వు కూడా. సో ఆ పరిస్థితి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది, నా బిడ్డ ఎట్లా చేసి ఉంటాడు, ఆ విధంగా ఆలోచించాలి. వాడికి తగిన శిక్ష పడింది, కన్న బాధ అనేది ఉంటుంది, ఎవరికి ఉండదని చెప్పేసి నేను ఎప్పటికీ కూడా అనుకోను, కానీ అర్థం చేసుకోవాలి కదా. సో ఈరోజు అవకాశం వచ్చింది కదా, ఈ అవకాశాన్ని వాడుకొని ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, మాకు 50 లక్షలు ఇవ్వండి, 30 లక్షలు ఇవ్వండి, 60 లక్షలు ఇవ్వండి అంటే
ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాంటి నీకంటే కూడా నీ ఎంతో దేశానికి సేవ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళ జీవితాలు మన మన భారతదేశం కోసము అర్పించిన వాళ్ళు ఎటువంటి దిక్కు లేకుండా జవాన్లు, భార్యలు, పిల్లలు ఉన్నారు. సో మీ మీ కొడుకు చనిపోవడం వల్ల ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ నష్టం లేదు, ఎవ్వరికీ కూడా అన్యాయం జరగలేదు. నీలాంటి భర్త అంటే నీలాంటి అంటే అలాంటి కొడుకును కన్నందుకు నువ్వు జీవితాంతం అనుభవించాలి. అండ్ ఆ అమ్మాయిది కూడా ఇలాంటి సిచ్యువేషన్ వాడుకొని ముందుకు రావాలనుకున్న ఒక చెడ్డ మనస్తత్వం ఉంది, దానికి కూడా అమ్మాయి అనుభవిస్తుంది. సో ఆ బిడ్డ మీద ఏమైనా జాలిపడి ప్రభుత్వం ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు, కానీ మీ ఆర్గ్యుమెంట్స్కి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. అండ్ మీ వైపు చూసి ఎవరు కూడా జాలిపడరు. ఇంకా ఇలాంటివి మాట్లాడి మీ మీద ఉన్న చిన్న కొంచెమో గొప్ప ప్రేమ అంటే కొంచెమో గొప్ప ఉంటుంది కదా సానుభూతి అనేది, అది కూడా పోగొట్టుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది నేను మాట్లాడాలనుకునేది, వాళ్ళ గురించి నా ఒపీనియన్ అనేది ఇలా తెలియజేశాను ఫ్రెండ్స్. దీంట్లో ఏమైనా తప్పు కనుక ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియోకి అయితే నేను కామెంట్స్ అనేవి ఉంచాలి అనుకోవట్లేదు. సో ఉంటారు కదా, సో వీళ్ళ లాంటి వాళ్ళు సిచ్యువేషన్ని వాడుకోవాలి, సో అది తప్పు కరెక్ట్ అని ఆలోచించరు, సిచ్యువేషన్ని వాడుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వీడియోకి నేను కామెంట్స్ అనేవి డిసేబుల్ చేస్తున్నాను. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి, నాకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.